ప్రియురాలు పిలిచింది శీలం నారాయణ స్వామి గారు రాసినటువంటి కథ. ఈ మధ్య పెళ్ళైంది అతనికి. ఆఫీసులో ఉన్న ఇంటి మీదే ధ్యాస. కానీ అంతలో అటెండర్ వచ్చి ఎవరో రిసెప్షన్లో ఈ ఉత్తరం ఇచ్చి వెళ్ళారు అన్నాడు. తెరిచి చూస్తే ఒకప్పటి ప్రియురాలు. సాయంత్రం పార్క్ దగ్గరికి రమ్మని రాసింది. వెళ్ళాడు అతను. మెడలో నల్ల పూసలు, చేతులకు నిండుగా గాజులు, నిమ్మపండు చీరలో మెరుపు తీగలా ఉంది ఆమె. భుజాలు రాసుకుంటూ ఓ సిమెంట్ బెంచ్ మీద కూర్చున్నారు. ఏమిటి వాళ్ళ వింత ప్రవర్తన? వాళ్ళ మధ్య బంధం ఎలాంటిది? కథలోకి వెళ్దాం. నా ఉద్యోగం ఒక ప్రభుత్వేతర సంస్థలో. వేతనం భారీగానే ముట్ట చెప్తున్నారు. పని కూడా దానికి తగ్గట్టే పిండుకుంటారు. ఆ అపరాహన వేళ ఎంతో పని ఒత్తిడితో ఉన్నప్పటికీ పదే పదే గోడ గడియారం వైపు చూడసాగాను. ఎప్పుడు సాయంత్రం అవుతుందా, ఎప్పుడెప్పుడు ఇంటికి జారుకుంటానా అని ఎదురు చూస్తున్నాను. ఎందుకంటే నాకు ఈ మధ్యనే వివాహమైంది. నా భార్య వెన్నెల, పేరుకు తగ్గట్టే వెన్నెల. ఆమె మనస్సు వెన్నెల, మాట వెన్నెల, చేత వెన్నెల. ఆమె వచ్చాక నా జీవితం పండు వెన్నెల్లా ఉంది. వయ్యారంగా ముందుకు వాలుతున్న వాలు జడతో వచ్చి నాకు కాఫీ కప్ అందిస్తుంటే ఆ మధుర క్షణం కోసమే నా ఎదురు చూపులు. అధరాలతో కాఫీని గ్రోలుతూనే సాంద్రమైన కాటుక పూతతో కమనీయంగా ఉన్న సొగ కన్నుల్లోని సౌందర్యాన్ని నయనాలతో ఆస్వాదించే ఆ మహత్తర క్షణం కోసం. లేలేత సూర్యుని వెచ్చదనం వంటి ఆమె పరిష్వంగంలో లభించే తాదాత్మ్యం కోసం తనువు తహతహలాడుతోంది. చిత్తము చిందులు వేస్తోంది. మా సంస్థలో అన్యులకు ప్రవేశం నిషిద్ధం కావటం చేత సెక్యూరిటీ సిబ్బంది ఒకరు నా వద్దకొచ్చి ఒక మేడం మీకు ఉత్తరం ఇమ్మన్నారంటూ నా చేతికి లేత గులాబీ రంగులో ముద్దులొలుకుతున్న లేఖను అందించి నిష్క్రమించారు. దానిని చూడటంతోనే నా మనసున మల్లెలు మాలలు ఊగాయి. ఉత్తరాన్ని తెరవకమునిపై అందులోంచి స్నేహ పరిమళం గుప్పుమంది. అది నా ప్రియురాలు రాసిన ప్రేమలేఖ. ఎంతకాలమైంది ఆమె నుంచి ప్రేమలేఖ అందుకుని. సెల్ఫోన్తో నిమిత్తం లేకుండా మా నడుమ ఇటువంటి ప్రేమలేఖలు ఎన్నెన్ని బట్వాడా అయ్యాయి. చాలా కాలం తర్వాత, అది వివాహమయ్యాక, ఇప్పుడు ఇంతకాలానికి తనువు మనస్సు పులకిస్తూ ఉండగా ఎంతో ఆత్రంగా చదివాను. ప్రియతమ, పెళ్లి చేసుకున్నావు, బుద్ధిగా భార్యను కాపురానికి తీసుకొచ్చావు. అయితే ఈ ప్రియురాలితో గడిపిన ఈ క్షణాలని నువ్వు మర్చిపోలేదనే భావనతో మురిసిపోతున్నాను. ఎంత మధురమైన క్షణాలవి. పని ఒత్తిడిలో నువ్వు డిగ్రీ పూర్తి చేసేయాలనే తపనతో నేను మనం కలుసుకోవటం ఎంత అపురూపం అయ్యేది. వారానికో 10 రోజులకో ఒకసారి కలుసుకునే ఆ క్షణం కోసం ఎంతలా తప్పించిపోయేవాళ్ళం. పార్కులు అయినా, చల్లని చలువరాతి బిర్లా మందిర్లు అయినా, గుంపులకు దూరంగా గుసగుసలాడుతున్న ఆ క్షణాలని ఎంత తృప్తిగా ఆస్వాదించేవాళ్ళం. ఇద్దరం పుస్తకాల పురుగులమేమో. ఆదివారం నాడు కోటీకనో, సుల్తాన్ బజార్లోనో, ఫుట్పాతుల మీద పాత పుస్తకాల దుకాణాల్లో మనకు కావలసిన పుస్తకాల కోసం దేవుళ్ళాడటం. నీ జడలోని మల్లెపూల పరిమళం కన్నా ఈ పాత పుస్తకాల నుంచి వచ్చే ఆ గబ్బు కంపే నాకెంతో ఇష్టమని నువ్వు అంటూ ఉంటే నేను ఉడుక్కోవటం ఎంత అద్భుతంగా ఉండేవి ఆ రోజులు. ఏమైపోయాయి ఆ తీయని క్షణాలు? జ్ఞాపకాల గోతిలో పడిపోయాయి కదూ. తిరిగి రాదు కాబట్టి గతానికి అంతా మాధుర్యంగానే ఉంటుంది. మనం వర్తమానం మర్చిపోయి అలా అలా ఒక్కసారి గతంలోకి జారుకోవాలని, ఆ జ్ఞాపకాలను నెమరేసుకుంటూ కొద్దిసేపు గతంలోనే జీవించాలని ఈ భావనతోనే నీకు ఈ ప్రేమలేఖ రాస్తున్నాను. ఈ సాయంత్రం ఆ పార్కులో నీకోసం నిరీక్షిస్తూ ఉంటాను. ఈ అభిసారికను నిరాశపరచవు కదూ. అలవాటు ప్రకారం లేఖ చివర చేవరాలు చేయలేదు. అయినా ప్రతి అక్షరంలో ఆమె వదనారవిందం గోచరిస్తూనే ఉంటుంది కదా. ఒకటికి 2 సార్లు చదువుకున్నాను. పెన్నిది మాదిరిగా జేబులో జాగ్రత్త పరిచాను. ఇందాకటి కన్నా నాలో ఇప్పుడు తహతహ ఎక్కువైంది. వెన్నెల కోసం కాదు, ప్రియురాలి కోసం. నేను ఆ పార్కులో అడుగు పెట్టేసరికి ఆమె నా కోసం ఎదురు తన్నులు చూస్తోంది. ఆమె మంచి పొడగరి, మెరుపు తీగ వంటి నాజూకు శరీరం, పచ్చని పసిమచీ ఛాయ, నిమ్మపండు రంగు చీర, దానికి తగ్గట్టు నల్లటి బ్లౌజులో సహజ సౌందర్యంతో శోభిస్తున్న ఆమెను ఎంతో ఆత్మీయంగా చూస్తూ చాలాసేపు అయింది దాన్ని వచ్చి అని అన్నాను. వాచి వంక చూసుకుని చిలిపిగా కళ్ళు చికిలిస్తూ 5 యుగాలే అయింది అంది. నిరీక్షణలో ఉన్న ప్రేమికులకు ప్రతిక్షణం ఒక యుగమే కదా మరి. ఒకరి భుజాలు మరొకరికి తగిలేలా అనుకుని నడుస్తూ పార్కులో ప్రవేశించాం. శీతకాలం కావటం వల్ల జనం అట్టే లేరు. పెద్దగా అరుచుకుంటూ ఆడుకుంటున్న పిల్లల గుంపు తప్ప.
పార్క్ చివర తొరాయి చెట్టు కింద ఖాళీగా ఉన్న సిమెంట్ బెంచీ మీద ఆశీనులమయ్యాం. ఉద్వేగం వల్ల కొన్ని నిమిషాలు మౌనంగా గడిచాయి. పసుపు పులిమినట్లున్న పచ్చని ఆమె మెడలో నల్లగా నిగనిగలాడుతున్న నల్లపూసలను, కొత్తదనం కోల్పోక దగదగలాడుతున్న ఆమె కాలి మెట్టెలను ఆరాధనాపూర్వకంగా చూస్తూ, "పెళ్ళయ్యాక నువ్వు కొద్దిగా ఒళ్ళు చేసినట్టున్నావు" అన్నాను. "అబ్బే, అదేం లేదు. అప్పట్లో కుర్తా పైజామాల్లో ఉండేదాన్ని ఇప్పుడు చీరకట్టులోకి మారాను కదా, అందువల్ల తేడాగా కనిపిస్తున్నానేమో. నాలో ఏ మార్పు లేదు. అప్పట్లో నువ్వు చీర కట్టుకోవడానికి ఎంతో చిరాకు పడేదానివి కదా." "నిజమే, కానీ మా వారికి నన్ను చీరలో చూసుకోవటం అంటే ఎంతో ఇష్టం ఆయన కోసం." "దుర్మార్గుడు, తన ఇష్టాలని నెత్తిన రుద్దుతున్నాడన్నమాట." "ఏయ్, ఆయన గురించి నువ్వు అనవసరంగా నోరు జారకు" అన్నది చిరు కోపంతో, చూపుడు వేలు చాపి హెచ్చరిస్తూ. అంతలోనే ఎంతో శాంతస్వరంతో, "చీరకట్టులో ఎంత నిండుతనం ఉన్నదో నాకు ఇప్పుడిప్పుడే తెలుస్తోంది" అన్నది. నేను బదులు పలకలేదు. ఆమె చేతిని నా చేతిలోకి తీసుకున్నాను. చీరకు తగినట్లు పసుపు అనే గాజులు ధరించిందేమో. వాటిని లెక్క పెడుతూ, "ఏదేమైనా పెళ్ళయ్యాక నీలో చాలా మార్పులొచ్చాయి. అప్పట్లో నీ గాజులంటే ఎంతో ఎలర్జీ అనేదానివి. నా మాట పూర్తి కాకముందే అందుకుంది. ఆడదానికి పెళ్లితో పాటు గాజులు ఎంతో నిండితనాన్ని ఇస్తాయి అనిపిస్తోంది. పనిలో ఉన్నంతసేపు గాజులు గలగలలాడుతుంటే చక్కటి వైవాహిక జీవితానికి అదొక చక్కని నేపథ్య సంగీతంలా అనిపిస్తూ ఉంటుంది. "ఏ పనిలో ఉన్నప్పుడు?" అన్నాను నేను కొంటెగా నొసలెగరేస్తూ. అందులోని అంతరార్థాన్ని గ్రహించడానికి అరక్షణం పట్టింది ఆమెకి. సుందర వదనం జేగురించగా, "యు రాస్కెల్" అంటూ చేతి మీద గట్టిగా గిల్లింది. అంతలోనే, "రోజు పడకలో ఎన్నెన్ని గాజులో చిట్లిపోతుంటాయి, అలా పగిలిపోయిన గాజు పెంకులను ఎంత పదిలంగా దాచుకుంటానో తెలుసా?" అంది. "పగిలిపోయిన గాజు పెంకులను ఏం చేసుకుంటావు?" అని అడిగాను. "అలా అనకు. పగిలిపోయి ప్రతి గాజు పెంకు మా వారితో గడిపిన ఒక మధుర క్షణానికి తీపి గుర్తుగా నిలిచిపోతుంది." ఆ మాట అంటుంటే ఆమెలో ఒక తన్మయత్వం, ఆ తన్మయత్వం నుంచి తేరుకుంటూ, "నీ సంగతి ఏమిటి? నిన్ను మీ ఆవిడ ప్రేమగా చూసుకుంటుందా?" అని అడిగింది. "ఓ, నన్ను ఒక మనిషిలా కాక తన శరీరంలో ఒక భాగంగా చూసుకుంటుంది." ఆ మాటలకి ఎంతో మురిపంగా నా వంక చూస్తూ, "అది సరేగాని, నీకు తగని మొహమాటం కదా. పెళ్ళయ్యాక మొదటి రాత్రిగా ముందుగా నువ్వే చొరవ తీసుకున్నావా లేక మీ ఆవిడ చొరవ తీసుకుందా?" అంది చిలిపిగా నవ్వుతూ. "అది ఇప్పుడు అంత అవసరమా?" అన్నాను నేను ఉక్రోషంతో. ఆమె గలగలా నవ్వేసింది. ఆమె నవ్వు కూడా ఆమెలాగే ఎంతో నాజుగ్గా ఉంటుంది. గుప్పెడు మేలిముత్యాలను బాగా గిలకరించి గచ్చు మీద గుమ్మరించినట్లుగా ఉంటుంది. నా చేతిని తన చేతుల్లోకి తీసుకుంది. నా అరచేతి మీద తన కోమలమైన వేళ్లతో మృదువుగా రాస్తూ, "అప్పట్లో నీకు గాలిబ్ గీతాలన్నీ కంఠోపాఠం కదా, అవన్నీ గుర్తున్నాయా? ఏది ఒక్కటి చెప్పు వింటాను" అన్నది. ఏ లేపనము పొయ్యకపోయినా కెంపు వన్నెతో ఉండే కోమలపైన ఆమె పెదవులు వంక చూస్తూ చెప్పాను, "ఎంత తీయని పెదవులే, ఇంతి ఇంతి నీవి తిట్టుచున్నప్పుడు కూడా తీపి కురియు." ఆమె గలగలా నవ్వింది. ఎంతో హాయిగా నవ్వింది, ఆహ్లాదకరంగా నవ్వింది. "నీ గుర్తుందా, గాలిబ్ గీతాలకి దాశరథి అనువాదం చేసిన పుస్తకం కోసం అప్పట్లో ఎన్నెన్ని దుకాణాలు గాలించేవాళ్ళం. చివరికి కోటిలో ఫుట్పాత్ మీద పాత పుస్తకాల దుకాణంలో 5 రూపాయలు ఇచ్చి దాన్ని సొంతం చేసుకున్నప్పుడు ఎంత సంతోషించాం. అప్పటికప్పుడు కామత్ హోటల్లోకి వెళ్ళి మసాలా దోశలు తింటూ సెలబ్రేట్ చేసుకున్నాం. ఎంత బాగుండేవి ఆ రోజులు." మరలా ఆమె అంది, "ఆ పుస్తకాన్ని ముందు నేను చదువుతానంటే నేను చదువుతానంటూ వాదులాడుకున్నాం. అప్పుడు నువ్వు, "బొమ్మ బొరుసు వేస్తాను, బొమ్మ పడితే ముందు నేను చదువుతాను" అన్నావు. బొమ్మే పడింది. పందెం ప్రకారం ముందు నువ్వే పట్టుకెళ్ళాలి. కానీ దాన్ని నా చేతుల్లో పెడుతూ ముచ్చట పడుతున్నావు కదా, ముందే నువ్వే తీసుకెళ్ళు, నేను తీరిగ్గా చదువుతాను" అన్నావు. అప్పుడు నేను ఆ పుస్తకాన్ని అందుకున్నాను. పుస్తకం అందుకుంటూ కృతజ్ఞతాపూర్వకంగా, "నువ్వు నాకేసి చూసిన చూపు నేను ఎన్నటికీ మర్చిపోలేను" అంది. అలా అలా మేమిద్దరం కబుర్లో జారుకున్నాం. గతంలోకి వెళ్ళిపోయాం. ఎన్నెన్ని కబుర్లు, ఎన్నెన్ని కబుర్లు, ఎప్పటెప్పటి ఓ కబుర్లు. ముత్యాల హారం ఛిద్రం అయిపోయి దానిలో ముత్యాలు నలుదిశలకు జారిపోయినట్లు. మా మధ్య నడిచిన ఆ కబుర్లకి అక్షర రూపం కల్పిస్తే అదొక బృహత్ గ్రంథం అవుతుందంటే అతిశయోక్తి కాదు. అలా అలా ఆ మధుర క్షణాలను మరోసారి స్పృశించాం. ఎట్టకేలకు కబుర్లలోంచి బయటపడేసరికి చుట్టూ చీకటి. ఒకరి మొహాలు మరొకరికి కనిపించనంత చీకటి. సెల్ ఫోన్లో సమయం చూశాం, 5 నిమిషాలు తక్కువ 8. ప్రియురాలి సాన్నిధ్యంలో 2.5 గంటల కాలం 2 నిమిషాల్లో గడిచిపోయింది. బెంచి మేంచి లేచాను. ఆమెకు చెయ్యి అందించి లేవదీస్తూ, "మనం డిన్నర్కి వెళ్ళి చాలా కాలమైంది. ఏదైనా మంచి హోటల్లో నీకు ఇష్టమైన తండూరి రొట్టె, బట్టర్ చికెన్" నేను మాట పూర్తి చేయకముందే, "సారీ, నేను రాలేను. రాత్రి భోజనంలోకి ఆయనకి గోంగూర, మాంసం కూర వండాను.
అది ఆయనకి ఎంతో ఫేవరెట్, ఎంతో ఇష్టంగా తింటూ ఆప్యాయంగా మెచ్చుకోలుగా నా వంక చూస్తుంటే నేను ఆ క్షణాలను ఎంతగానో ఎంజాయ్ చేస్తాను. ఇప్పుడు నీతో డిన్నర్కి వచ్చి ఆ ఎంజాయ్మెంట్ను వదులుకోలేను అంది. నేను బదులు చెప్పలేదు. ఇద్దరం మౌనంగా పార్కు బయటికి నడవసాగాం. అప్పట్లో నాకు ఒక తీరియని కోరిక ఉండేది, చివరికి అది తీరని కోరికగానే మిగిలిపోయింది అన్నాను చిన్నగా నిట్టూరుస్తూ. ఏమిటది ఇప్పుడు ఎందుకులే చెప్పుకోవటం? పర్వాలేదు చెప్పు. నేను కేవలం ఆమెకే వినపడేలా చాలా తగ్గు స్వరంతో, పార్కులో చీకట్ల ముసుగులో నిన్ను ఒకసారి ముద్దు పెట్టుకోవాలనిపించేది, కానీ నేను ఆ పని చేస్తే నువ్వు హర్ట్ అవుతావేమోనని, మన సంబంధం దెబ్బతింటుందేమోనని సంశయించేవాణ్ణి అన్నాను. ఆమె మౌనంగా ఉండిపోయింది. పార్కు ముఖద్వారం సమీపించబోతున్నాం. దానికి రెండు వైపులా నిలువెత్తున వెదురు పొదలు ఉన్నాయి. అవి ఎంత దట్టంగా ఉన్నాయంటే వాటి చాటును నిలబడిన వారి ఉనికి ఇతరులకు తెలియదు. నడుస్తున్నదల్లా చటుక్కున వెదురు పొదల వైపుకు మళ్ళీంది. అటెక్కడికి అన్నాను. నువ్వురా చెప్తాను అన్నది తగ్గు స్వరంతో. ఇద్దరం వెదురు పొదల చాటుకు చేరుకున్నాం. ఆమె తన రెండు చేతులు నా భుజం చుట్టూ వేసింది. నీ తీరని కోరిక తీర్చుకోమరి అంది. నేను క్షణం ఆగలేదు. సన్నని ఆమె నడుము చుట్టూ నా చేయి బిగించి బలంగా హత్తుకుని ఆమె రెండు చెంపలపైన గాఢంగా చుంబించాను. ముచ్చటగా మూడవ మద్దు ఆమె లేత పెదవులపై ముద్రించాను. తన్మయత్వంతో మనసులు మోగబోయాయేమో. మౌనంగా పార్కు బయటికి చేరుకున్నాం. మా కోసమే అన్నట్టు ఖాళీ ఆటో కనిపించింది. పావు గంటలో గమ్యం చేరుకున్నాం. నువ్వు మీ ఆయనతో కాపురం ఉంటున్న కొంప ఇదేనా? నా కంఠంలో వ్యంగ్యం. యూ స్టూపిడ్, మైండ్ యువర్ లాంగ్వేజ్ అన్నది ఆమె కోపంగా. తలుపు తెరిచి లోనికి అడుగు పెట్టింది. చీకటిలో గోడం తడుముతూ చేతికందిన స్విచ్లన్నీ నొక్కేసరికి ఇల్లంతా వెలుతురుతో నిండిపోయింది. ఆమె హడావిడిగా పడగదిలోకి వెళ్లి 2 నిమిషాల్లో దుస్తులు మార్చుకుని బయటకు వచ్చింది. ఇప్పుడు ఆమె ఒంటి మీద తెల్లని తెలుపు రంగు నైటీ ఉంది. నిండైన వక్షస్థలం మీద అగ్నిసాక్షిగా, వేద మంత్రాల సాక్షిగా, వందలాది మంది అతిథుల సాక్షిగా నేను ఆమె మెడలో కట్టిన మంగళసూత్రం తలతళా మెరుస్తోంది. నేను కూడా దుస్తులు మార్చుకుని వచ్చేసరికి ఆమె మా ఇద్దరు పళ్ళాల్లోనూ అన్నవడ్డిస్తుంటే, జగ్గులోంచి మంచినీళ్ళు ఇద్దరు క్లాసుల్లోకి పంపుతూ, అది సరే గాని నీకు అలా ప్రేమ లేఖ రాయాలని ఎందుకు అనిపించింది అడిగాను గోముగా. మనిషి ఒంటరిగా ఉన్నప్పుడు మనసులోని భావాలన్నీ గుంపులుగా చేరి గోష్ఠి జరుపుతుంటాయని గాలిబ్ అన్నయ్య అన్నాడు కదా, అలా అంది. ఇందాక ఒక్కదాన్ని ఉన్నప్పుడు ఎన్నెన్నో యోచనలు, పెళ్లి కాకపూర్వం మనం గడిపిన ఆ మధుర క్షణాలన్నీ ఒక్కొక్కటిగా గుర్తుకొచ్చాయి. ఆ రోజులు ఎంత మధురంగా ఉండేవి. ఆ మధుర క్షణాలన్నీ జ్ఞాపకాలు గోతిలో పడిపోయాయి కదా అనిపించింది. ఏదో అమూల్యమైంది పోగొట్టుకున్న భావన, ఏదో వెలితి, ఏదో అసంతృప్తి, ఏదో శూన్యత. అంత తీయటి గతం మరలా మరలా రాదు కదా అనిపించి ఏదో అవ్యక్తమైన మోగవేదన. మనమే ఎందుకు ఒక్కసారి గతంలోకి జారుకోకూడదు అనిపించింది. అందుకని మనిద్దరం భార్యాభర్తలం అనే యథార్థాన్ని పక్కన పడేసి ఫక్తు ప్రియురాలి ధోరణిలోనే నీకు ఆ ప్రేమలేఖ రాశాను. ఇక ప్రియురాలిలాగానే పార్క్కి వచ్చాను. నువ్వు కూడా ఒక ప్రియుడిగానే మారిపోయొచ్చావు. అలా ఒక్కసారి వర్తమానం భరిచి కథల్లోకి జారిపోయి ఆ క్షణాలను మరల మరల ఆస్వాదించాం. లోగడ మనం గడిపిన ఆ అందమైన సాయంకాలాలు మళ్ళీ తిరిగి వచ్చాయనిపించింది నాకైతే. మనం గడిపిన ఎన్నో అందమైన సాయంకాలాల జాబితాలో ఆ ఈ సాయంత్రం కూడా చేరిపోలేదు అన్నది ఎంతో మురిపంగా. మరే అన్నాను నేను ఆమె మధుర తరహాసాన్ని మైమరిచి చూస్తూ. పలుచని పెదవులు కొద్దిగా విడివడి ముత్యాల వంటి తీరైన పలువరస తళుక్కన మెరుస్తుంటే ఆమె నవ్వులో అప్పుడే విరబూసిన విరజాజి పువ్వులోని నైర్మాల్యం గోచరిస్తోంది. గిన్నెలో ఉన్న గోంగూర మాంసం కూరను మా ఇద్దరి పళ్ళాల్లోకి సమంగా పంచుతూ, అది సరేగాని ఇందాక నేను అడిగిన ప్రశ్నకు నువ్వు సమాధానం చెప్పలేదు అంది ఎంతో నిష్ఠూరంగా. ఏ ప్రశ్న అన్నాను నేను అయోమయంగా. అదే, నీకు తగని మొహమాటం కదా, పెళ్ళయ్యాక మొదటి రాత్రి ముందుగా నువ్వే చొరవ తీసుకున్నావా లేక మీ ఆవిడ తీసుకుందా? ఏయ్, అది ఇప్పుడు అంత అవసరమా అన్నాను నేనెంతో ఉక్రోషంతో. ఆమె గలగలా నవ్వేసింది. ఆ నవ్వులకు గదంతా 1000 పున్నముల కాంతితో నిండిపోయింది నా జీవితంలాగే. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.